కార్తీక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా గురవాయిగూడెంలోని శ్రీ మద్దాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు అన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టే వారికి మాలలు, పూజా ద్రవ్యాలు ఆలయ కమిటీ ఉచితంగా అందించనుందన్నారు. జై హనుమ. శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాల్లో స్వామివారికి సంవత్సరోత్సవము, ఐనోత్సవము, అలాగే మాసోత్సవము, పక్షోత్సవము, వారోత్సవము అని నిత్యోత్సవం అని చెప్పేలాగా కార్యక్రమాలు విశదీకరించబడి ఉంటాయి. కార్తీక మాసానికి విశిష్టత ఏమిటంటే, మొట్టమొదట్లో 45 సంవత్సరాల పూర్వం ఇక్కడ కార్తీక మాసంలో అన్న సమారాధనతోటి ఈ దేవాలయం ఒక వెలుగులోకి వచ్చింది. అట్లాగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ దశమి రోజు పెద్ద సంతర్పణ అనేవారు పడింది. ఆ కార్తీక శుద్ధ దశమి రోజు ఈ అన్నదానం కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉండేవారు. అప్పటి నుంచి అలా చేస్తూ ఉండగా 27 సంవత్సరాల పూర్వం ఇది 27వ సంవత్సరం సప్తాహ మహోత్సవం అని కార్యక్రమం పెట్టారు. కార్తీక శుద్ధ దశమిలగా ఇది కార్తీక శుద్ధ తదియలగా అయితే దశమి వరకు పూర్ణాహుతి ఉండేలాగా, అంటే 10 రోజులు అవి 9 రోజులు గడిచేసేసాగా 7 రోజులు గడిచేసేలాగా సప్తాహ మహోత్సవం చేసేవారు. ఇది 27వ సంవత్సరం ఈ సంవత్సరం అటువంటి సప్తాహ మహోత్సవాలు జరుగుతుండగా భజన నిరంతరం భజనలు, అలాగే ఉదయం సాయంకాలం అర్చనాది కైంకర్యాలు, అది రేపు ఉదయం ప్రారంభమవుతుంది సప్తాహ మహోత్సవం. మంగళవారం నాడు స్వామివారిని దర్శనం చేసుకున్న వల్ల కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. అంగారక దోషం వల్ల వివాహాలు కాకపోవడం కానివ్వండి, లేదా సంసారంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఏ వచ్చినా సరే అంగారక దోషం వల్లే వస్తుంటాయి. అటువంటి అంగారక దోషం ఈ మంగళవారం నాడు స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల వెంటనే తీసినట్టు పోతుంది. ఇవాళ పూజలు చేయటం, జపాలు చేయటం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన పని అయిపోయింది. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేది ఏమిటాయి అంటే ఈ మధ్య ఆంజనేయ స్వామివారికి 27 ప్రదక్షిణాలు చేయడం. దీనివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చక్కగా ప్రదక్షిణాలు చేస్తారు. వాళ్ళ కోరిక ఇవి అన్నిటికన్నా వేగంగా నెరవేరుతోంది, అన్ని కార్యక్రమాల కన్నా కూడా వేగంగా నెరవేరుతోంది. అందుకే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రదక్షిణాలు ఇవాళ అత్యంత భక్తి శ్రద్ధలతోటి వేల మంది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మొట్టమొదట్లో 5గురితోటో 6గురితోటో ప్రారంభం చేశాం ఈ కార్యక్రమం ప్రదక్షిణాలు చేయడం అనేది. అలాగే హనుమత్ దీక్షలు అనేది ఇవాళ నుంచి హనుమత్ దీక్షలు ప్రారంభం నిన్న ప్రారంభించి చేశాం. కార్తీక సోమవారం ప్రారంభంగా హనుమత్ దీక్షలు మాలలు వేశాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దేవాలయం వారు మాల దీక్షాదారులందరికీ కూడా మాలలు అలాగే పూజా ద్రవ్యాలు కూడా స్వామివారి తరపున వారికి ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈరోజు ఒక సుమారుగా 50 మంది, నిన్న ఒక 40 మంది, మొత్తం 90 మంది, అలాగే రేపు ఎల్లుండ అవతలెల్లుండ కూడా ఉంది. ఇలా వచ్చేటువంటి స్వాములందరికీ కూడా మాలలు అలాగే పూజా ద్రవ్యాలు కూడా ఈ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా ఈ దీక్షా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎందుకంటే అన్ని దీక్షల్లోకి పురాతనమైన దీక్ష హనుమత్ దీక్ష. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మవారిని వెతుకుతూ రావణాసురుడు యొక్క పరిపాలన ఉన్నటువంటి లంకలో సీతమ్మవారిని అశోకవనంలో శింసుపావృక్షం కింద దాచాడు. ఆ శింసుపావృక్షం కింద ఉన్నటువంటి ఆ సీతమ్మవారిని జాడ తెలుసుకుని వచ్చినటువంటి హనుమ సముద్రాన్ని దాటాలి ఎలాగా అని ఆలోచిస్తుంటే అప్పుడు అందరిలోకి వయోవృద్ధుడైనటువంటి జామవంతుడు అంటాడు, ఏమని, రామచంద్ర హనుమత్ దీక్ష చెయ్యి, ఒక 3 రోజులైనా హనుమత్ దీక్ష చేసినట్లయితే వెంటనే నీకు చక్కటి ఆలోచనలు కలుగుతాయి అని చెప్పడం
వెంటనే శ్రీరామచంద్రమూర్తి 3 రోజులు హనుమత్ దీక్ష చేయటం, ఆయనకి ఈ సాగరాన్ని ఎలా ఉల్లంఘించాలి, సాగరాన్ని ఎలా దాటాలి అనేటువంటి ఆలోచన తట్టడం, అక్కడి నుంచి సీతమ్మ వారిని తీసుకురావడం, ఇవన్నీ మనకి తెలుసున్నదే. ఇక ఈ హనుమత్ దీక్ష త్రేతాయుగం నుంచి ఉంది కాబట్టి దీనికి పురాతనమైన దీక్ష, చాలా శక్తివంతమైన దీక్ష అని పేరు. అటువంటి హనుమత్ దీక్షని మార్గశీల శుద్ధ